ప్రభునందు ప్రియమైన దేవునితో సహవాసం ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈనాటి సమాజంలో మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనము పరిశీలనగా చూసినట్లయితే వారి యొక్క చదువులను బట్టి కానీ లేదా దేవుడు వారికి అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని బట్టి కానీ వారు కలిగి ఉన్నటువంటి రాజకీయ బలాన్ని బట్టి కానీ వారు కలిగి ఉన్న స్నేహితులను బట్టి కానీ మానవునిలో అతిశయం అనేది నేటి తరములో అధికముగా కనబడ్డాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. వారికి దేవుడు అనుగ్రహించిన ప్రతి ఈవిని బట్టి కూడా మానవుడు దేవుణ్ణి స్తుతించడానికి బదులుగా ఇది నా కష్టం వల్లనే నేను పొందుకున్నాను, లేదా నా పితరుల నుంచి నాకు ఇది వంశపారంపర్యంగా వస్తూ ఉన్నది, లేదా నేను ఇలా చేయటం వల్ల ఇలా చదువుకోవటం వల్ల నేను ఇంత మంచి శాలరీ నేను పొందుకోగలుగుతున్నాను అని మానవుని యొక్క ఆలోచన విధానము ఉంటా ఉన్నది. కానీ దేవుని యొక్క సహాయము అనేది మన జీవితాల్లో లేకపోతే, దేవుని కృప అనేది మనము పొందుకోకపోతే ఈనాడు నేను కలిగి ఉన్నవేవి కూడా నా దగ్గర ఉండేవి కాదు అనే ఆలోచన విధానాన్ని నేటి సమాజంలో మనము చూడటం కనుమరుగైపోతూ ఉన్నది. కానీ సొలొమోను గ్రంథకర్త కీర్తనల గ్రంథము 127వ అధ్యాయంలో దేవుని యొద్ద నుండి మనము ఎటువంటి సహాయాన్ని పొందుకుంటూ ఉన్నాం, దేవుని యొక్క సన్నిధిలో లేదా దేవుని యొక్క సన్నిధి నుండి మనము ఏ ఏ అవస్థతల నిమిత్తము లేదా ఏ ఏ సందర్భములలో ఆయన సహాయము మనకు అవసరమైనదో ఆయన ఒక 4 అంశముల గురించి మనకు కీర్తనలు 127వ అధ్యాయంలో ప్రస్తావించడాన్ని మనము చూడగలుగుతాం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అంటే మొట్టమొదటిగా ఈ రోజున మనకు దేవుని యొక్క సహాయము ఎప్పుడు అవసరం? మొట్టమొదటిగా ఇక్కడ ప్రస్తావించబడిన ఈ యొక్క 127వ అధ్యాయంలో నీవు ఇల్లు కట్టుకున్నటకు దేవుని యొక్క సహాయము అవసరము. కానీ మానవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే నాకు దానికి తగినటువంటి ధనం ఉండాలి, దానికి సంబంధించి మంచిగా ఇంటిని నిర్మించడానికి ఆ యొక్క ప్లాన్ చెప్పి ఒక ఇంజనీర్ కావాలి, ఆ ఇంటిని నిర్మాణం చేయడానికి కొంతమంది టాపి మేస్త్రులు కావాలి, వాని కొరకు కొంతమంది కూలీలు కావాలి, దానికి సంబంధించిన వస్తు సామాగ్రి అంతా కూడా నాకు ఉంటే నేను ఇంటిని నిర్మించుకోగలను అన్న ఆలోచన విధానంలో ఉండిపోతాం. కానీ ఇక్కడ రాయబడి ఉన్న మాటల్లో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాని యొక్క ప్రయాసము వ్యర్థమే. నా స్వశక్తి వలన, నా ధనము వలన, నాకున్న పలుకుబడి వలన, నా దగ్గర ఉన్నటువంటి అనేకమైన ఈవుల ద్వారా నేను గృహాన్ని నిర్మించుకోగలము అనుకుంటాం. ఒక సన్నిధిలో ఒక యాజకుని దగ్గరకు ఒక 2 దంపతులు ఎప్పుడు కూడా మందిర క్రమాలలో ఎంతో బాధ్యతగా ఉంటూ ఉండేవారు. వారిద్దరిని కూడా దేవుడు మంచి గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అయ్యే కృపను వారికి ఇచ్చారు. అంటే వారి ఇరువురి శాలరీ చూస్తే మంత్లీ ఇద్దరి ద్వారా వచ్చేటువంటి సంపాదన దాదాపుగా ఒక 4 నుంచి 5 లక్షల జీతాన్ని వారు ప్రతి నెలా పొందుకుంటూ ఉన్నారంట. వారు ఎంత బాధ్యతగా వారి యొక్క ఉద్యోగ ఆ విధానంలో లేదా ఆ యొక్క నిధులను వారు నిర్వర్తిస్తూ ఉన్నారో అంతే బాధ్యతగా మేము ఇంత గొప్ప జాబ్ చేస్తున్నామే, మాకు ఇంత శాలరీ వస్తుంది అన్న అతిశయము వారిలో ఉండేది కాదంటండి. వారు ఎంతగా వారి యొక్క ఉద్యోగంలో వారి విధులను నిర్వర్తించేవారో అంతే బాధ్యతగా దేవుని యొక్క సన్నిధిలో ప్రతి క్రమములో ఉంటూ మందిరం యొక్క బాధ్యతలను వారు నిర్వర్తించేవారుగా ఉంటూ ఉన్నారు. వారు ఇరువురు కలిసి ఒక ఆలోచన చేశారు. ఏమనంటే, దేవుడు మనకు మంచిగా ఉద్యోగాలను ఇచ్చారు, ఇచ్చిన దానిని బట్టి మరి మనకు వస్తూ ఉన్న సంపాదనను బట్టి మనం ఒక పట్టణములో ఒక మంచి ఇంటిని నిర్మించుకుందామని భార్యాభర్తలు ఇరువురు కూడా ఒక ఆలోచన చేసి ఒక దినమున వారి యొక్క ఆలోచనను సేవకుని ఎదుట వ్యక్తపరిచారంట. అయ్యా, మరి మేము దేవుడు మమ్మల్ని దీవించాడు కదా, దీవించిన విధానం బట్టి మేము ఒక మంచి ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్నామని యాజకుని దగ్గర చెప్పడం జరిగింది. అప్పుడు ఆ క్రమములో ఆ యాజకులు అన్నారంట, అమ్మా, దేవుడు మీకు మంచిగా గృహాన్ని ఇస్తున్నారు, దేవుడు ఇక చిత్త ప్రకారంగా దేవుడు మిమ్మల్ని ఈ రోజున దీవించి ఉన్నాడు, అయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, సకాలంలో ఆ గృహ నిర్మాణపు పనులన్నీ పూర్తవుతాయి, దేవుని సహాయము కూడా మీకు దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు, కాబట్టి దేవుని మీద ఆధారపడదాం అని ఆ దంపతులకు చెప్పారంటండి. చెప్పినప్పుడు వారిద్దరు కూడా పక్కున నవ్వారంట.
పక్కున నవ్వేసరికి యాజకుడికి ఏమీ అర్థం కాల ఇదేంటి నేను దేవుడు మిమ్మల్ని మీకు సహాయం చేస్తాడు దేవుని సహాయం కొరకు అడుగుదాం ఈ పనులన్నిటి కొరకు నేను మందిరములో మీ కొరకు ప్రార్థన చేస్తాను అని అంటే వీరు ఇరువురు ఎందుకు నవ్వుతున్నారని సేవకులు అడిగారు నానా ఎందుకు నవ్వుతున్నారు ఏమైంది అని అంటే వారు ఇరువురు అన్నారంట ఇదేంటి పాస్టర్ గారు మేము గృహం నిర్మించుకోవడానికి మాకు కావాల్సినంత డబ్బు ఉంది ఒక గృహం నిర్మించుకోవడానికి మరి ఆ ప్లాన్ చెప్పడానికి ఒక ఇంజనీర్ ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాం ఒక టాపీ మేస్త్రిని మాట్లాడుకున్నాం ఆ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఆల్రెడీ మేము ఇంటిలోనికి తీసుకుని వచ్చి పెట్టి ఉన్నాము ఇంకా మాకు దేవుని సహాయమతో పనేంటి ఎందుకు ఇంకా మేము దేవుని మీద ఆధారపడాలని మీరు అంటూ ఉన్నారు అని అనే వారితో చెప్పడం జరిగిందంట అప్పుడు ఆ పాస్టర్ గారు వారి మాటలకు నిశ్చేస్తుడై అలా ఏమీ మాట్లాడకుండా ఉండినప్పుడు ఆ ఇద్దరు దంపతులు చెప్తున్న మాట ఏంటంటే మేము ఒక 2 నెలలు తిరిగే లోపు మా గృహాన్ని మా దగ్గర ఉన్నటువంటి సంపదతో మాకున్న పలుకుబడితో మేము తీసుకుని వచ్చిన సామాగ్రి అంతటితో గృహాన్ని నిర్మించుకుంటాం పాస్టర్ గారు అని చెప్పారంట పాస్టర్ గారు సరేనమ్మా దేవుడు మిమ్మల్ని నడిపించిన ప్రకారం మీరు నడవండి అని చెప్పారు వీరు యథారీతిగా వెళ్ళారు గృహాన్ని నిర్మించుకోవడానికి ఆ కార్యక్రమాలను మొదలు పెట్టారు ఆ పనులు జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉండగా ఒక నెల రోజుల్లో గోడల వరకు ఆ ఇంటి నిర్మాణం ముందుకు కొనసాగింపు జరిగిందంటండి జరిగిన తరువాత ఆ నెక్స్ట్ వాళ్ళు ఇంటికి స్లాబ్ వేయడానికి కావలసినటువంటి ఆ యొక్క వస్తువులన్నిటినీ తీసుకుని వచ్చారు చక్కగా పైన అన్నిటినీ పరిచారు ఆ రోజున స్లాబ్ వేయడానికి సిద్ధము చేశారు ఆల్రెడీ స్లాబ్ వేయడానికి కావలసిన కాంక్రీట్ అంతా కూడా వాళ్ళు ఆల్రెడీ ఆ మిషన్లో ఆ పనివారు సిద్ధపరుస్తూ ఉన్నారంట సిద్ధపరుస్తూ ఉంటే వారి దగ్గరలో ఉన్నటువంటి మున్సిపాలిటీ నుంచి కమిషనర్ గారు ఒక లెటర్ని పంపించారంటండి ఆ లెటర్ని పంపించినప్పుడు ఆ గృహ యజమాని దగ్గరకు ఆ లెటర్ను తీసుకుని వెళ్ళారు ఆ లెటర్లో రాయబడి ఉన్న మాటలు ఏంటయ్యా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి ప్లాన్ అప్రూవల్ అనేది మీకు శాంక్షన్ కాకుండా మీరు ఈ పనిని ప్రారంభించారు కాబట్టి ఇప్పటి వరకు జరిగిన ఈ పనిని ఇంతటితో ఆఫ్ చేయమని ఆ లెటర్లో రాయబడి ఉందంట రాయబడి ఉన్నప్పుడు వీరికి ఏమీ అర్థం కావటల్లా కొన్ని లక్షల రూపాయలు పెట్టి రోజు స్లాప్ కొరకు నేను వీటన్నిటిని ఏర్పాటు చేశానే అయ్యో ఇప్పుడు ఈ పని ఆగిపోతే ఈ మెటీరియల్ ద్వారా చాలా నష్టము ఆల్రెడీ కలపబడి ఉన్నటువంటి పదార్థాలన్నీ మెటీరియల్ అంతా పాడైపోతుంది ఏం చేయాలని ఆలోచన కలిగి వారు ఆ పని చేయడానికి ముందుకు తలపెట్టాలని ఆలోచన చేసినప్పుడు అక్కడ ఆ లెటర్ తీసుకొచ్చిన వ్యక్తి చెప్పిన మాట మీరు ఒకవేళ గవర్నమెంట్ రూల్స్ని బ్రేక్ చేసి కనుక మీరు దీనికి స్లాబ్ పోస్తే ఈవినింగ్ కల్లా ఈ స్లాబ్ని కూల్చివేయటం జరుగుద్ది అని వారు ఆర్డర్ను పాస్ చేశారంటండి పాస్ చేసినప్పుడు ఆ దంపతులకి ఇంకా ఏం చేయాలన్న ఆలోచన రావటల్లా ఎంతమంది దగ్గరకు వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆఫీసులో వాళ్ళు వీళ్ళ మాట వినటల్లా ఒక రోజు అయిపోయింది 2 రోజులు గడిచిపోయినాయి 10 రోజులు అయిపోయాయి 4 రోజులు గడిచిపోయింది కానీ ఆ ఇంటికి సంబంధించిన పని అనేది ముందుకు కొనసాగింపు అనేది జరగటల్లా అలా నెల 2 నెలలు అలా దాదాపుగా 6 నెలల పాటు ఆ పని ముందుకు జరగకుండా అలానే ఆగిపోయిందంటండి మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం ఆనాడు రక్తస్రావము కలిగిన స్త్రీ కూడా తనకు కలిగి ఉన్న బలహీనతను మరి బట్టి ఆయా ప్రాంతాల్లో వైద్యుల దగ్గరకు ఆయా స్థలాలకు ఎప్పటి వరకు తిరిగిందయ్యా అంటే తన ఇంటిలో రూపాయి ఒంటిలో ఉన్న ఓపిక అయిపోయేంత వరకు కూడా తిరుగుతానే ఉంది కానీ ఒకనొక దినమున తన దగ్గరున్నటువంటి ధనము బలమును కోల్పోయిన తర్వాత ఇదిగో ప్రభు ఈ మార్గంలో వెళుతూ ఉన్నారంట ఇప్పటికైనా ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు ఆయన నాకు సహాయం చేసి నన్ను స్వస్థపరుస్తాడని నమ్మి ఆ యొక్క చివరి క్షణాల్లో అనగా ఆమె దగ్గరున్న సామర్థ్యము బలమును కోల్పోయిన తరువాత ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా ఈ దంపతులకు 6 నెలల పాటు వారు తిరగని అధికారులు కానీ వారికి ఎరిగి ఉన్నటువంటి రాజకీయవేత్తల దగ్గరకు అనేక మంది దగ్గరకు వెళ్ళారంట కానీ ఆ పని ప్రారంభించడానికి ఆ యొక్క గవర్నమెంట్ వారు ఆ యొక్క మున్సిపాలిటీ నుంచి వీళ్ళకి పర్మిషన్ అనేది రాలేదంటండి అయితే ఈ 6 నెలల తరువాత వీరిద్దరు ఒక ఆలోచన చేశారు మనం ఇల్లు శంకుస్థాపన చేయడానికి ముందుగా యాజకునికి మనము గృహాన్ని నిర్మించుకుంటున్నామని చెప్పినప్పుడు అమ్మ దేవుని మీద ఆధారపడదాం ప్రార్థన చేద్దామని సేవకులు చెప్పారు కదయ్యా ఆ రోజు యాజకులు చెప్పిన మాటను మనమిద్దరము కూడా నిర్లక్ష్యం చేసి మా దగ్గర అంతా ఉన్నది మా వెనక మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు మా సామాగ్రి ఉంది అధికారులు ఉన్నారు అని మనము అతిశయంతో మాట్లాడే ఆ రోజున వచ్చేసాం కానీ ఆ రోజు యాజకులు చెప్పినట్టుగా
మనము గనక దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడి ఉంటే ఎలాంటి పరిస్థితి మనకు వచ్చేది కాదేమని ఇద్దరు ఆలోచన చేసి సావకుని దగ్గరకు వెళ్ళారంటండి. వెళ్ళినప్పుడు తమ పరిస్థితిని అంతటిని కూడా యాజకుని ఎదుట వ్యక్తపరిచారు. అయ్యా, మేమున్న పరిస్థితి అంతా ఇది, మీరు చెప్పిన ప్రకారం ఆ రోజున గనక మేము దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడి ఉంటే ఈ రోజు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి, ఈ 6 నెలల నుంచి మేము మనశ్శాంతి లేక నెమ్మది లేక తిరగని స్థలం అంటూ లేదు, అడగని సహాయం అడగని వారంటూ లేరు, కానీ ఈ పని ముందుకు ఇప్పటి వరకు కొనసాగలేదయ్యా. మరి దేవుని యొక్క చిత్తానికి మా జీవితాలను అప్పగించుకుంటున్నాం. దేవుని సహాయం కొరకు మా నిమిత్తం మీరు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయమని యాజకుని దగ్గరకు వచ్చి ప్రార్థించమని అడిగినప్పుడు యాజకులు అంటండి, అక్కడున్న విశ్వాస బృందముతో కలిసి ఆ యొక్క కుటుంబము కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఆ రోజు ప్రార్థించబడటం ప్రారంభించిన ఆ ప్రార్థన ఒక 4 రోజుల వరకు సంఘముతో కలిసి వారు ప్రార్థన చేసిన తరువాత యాజకులు చెప్పారు, అమ్మ మీరు ఒకసారి వెళ్ళి మున్సిపాలిటీలో మరి ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ పనుల నిమిత్తమై ఒకసారి అడగండి, దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు అని చెప్పినప్పుడు ఆ దంపతులు, ప్రభువా నీవు తప్ప మాకు ఇంకా సహాయం చేసేవారు లేరయ్యా, మెటీరియల్ ఉందనుకున్నాం, అధికారులు ఉన్నారనుకున్నాం, మరి పనివారు ఉన్నారనుకున్నాం, సమస్తమైన సామాగ్రి మా యొద్ద ఉందనుకున్నాం, కానీ మరి నీ సహాయము లేకుండా మేమేమి చేయలేమని ఈ రోజున మేము గమనించామయ్యా. నీ సహాయము మా గృహ నిర్మాణం కొరకు నీ సహాయము మాకు కావాలని సేవకుని ఎదుట మోకాళ్ళుని ఇరువురు కూడా ప్రార్థించుకుని మా యొక్క మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళారంటండి. వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మ మరి కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి, ఆ కండిషన్కి మీరు అగ్రి అయితే ఒప్పుకుంటే తప్పకుండా మీరు ఈ యొక్క గృహ నిర్మాణంలో స్లాబ్ వేయడానికి మేము మీకు పర్మిషన్ ఇస్తామన్నప్పుడు వారు చెప్పినటువంటి ఆ కండిషన్కి వీళ్ళు అగ్రి ఒప్పుకున్నారండి. ఒప్పుకున్నప్పుడు వాళ్ళు ప్లాన్ అప్రూవల్ చేశారు. ఆ మరుసటి దినమునే వారు ఆ ఇంటి నిర్మాణము ఆ ఇంటి పైన స్లాబ్ వేయడానికి దేవుడు కృప చూపాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున మనకు కలిగిన వాటిని బట్టి మనం అతిశయించటం కాదు, కానీ దేవుని యొక్క సహాయము లేకుండా నువ్వు ఎంత చదవరివైనా నువ్వు ఎంత ఉద్యోగ స్థలాలలో అనేకులకు నీ ఒక రోల్ మోడల్గా ఉన్నా, నువ్వు దేవుని సన్నిధిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ ఎంతవరకు నీవు దేవుని సహాయము కొరకు దేవుని మీద ఆధారపడగలుగుతూ ఉన్నావు? నేను పాటల పరిచర్యలో ఉంటున్నానండి, నేను మందిర పరిచర్యలో ఉంటున్నానండి, లేదా సేవకుని వెంట కుడిభుజంలాగా ఉంటున్నానండి అనుకుంటున్నావు, కానీ వీటన్నిటిలో ఉన్న నీవు దేవుని సహాయము కొరకు ఎంతవరకు దేవుని మీద నీవు ఆధారపడగలుగుతున్నావు? ఈ రోజున నీవు ఒక ఇల్లు నిర్మించాలంటే, నీవు ఒక గృహాన్ని నిర్మించుకోవాలంటే, నీ కుటుంబ వ్యవస్థను నీవు కట్టుకోవాలి అంటే నీ తెలివితేటలు కానీ నీ సంపాదన కానీ నీ యొక్క డిగ్రీలు కానీ నీ పేరు ప్రతిష్టలు కానీ నీకున్నటువంటి నీ సరౌండింగ్స్లో ఉన్న కొలీగ్స్ కానీ ఎవరి ద్వారా కూడా అది ముందుకు వెళ్ళే అవకాశం లేదండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అందుకే ఈ కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నట్లుగా మొట్టమొదటిగా ఎలాంటి సందర్భంలో మనకు దేవుని సహాయం అవసరం అంటే, ఒక ఇల్లు కట్టుకోవడానికి అంటే ఒక గృహాన్ని నిర్మించుకోవాలి అంటే దేవుని యొక్క సహాయము మనకు కావాలి. రెండవదిగా ఎప్పుడు ఇంకా మనకు దేవుని సహాయం అవసరమై ఉన్నదయా అంటే, అదే 127వ అధ్యాయము 1వ వచనం 3వ లైన్లో మనం చూస్తే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొనియుండుట వ్యర్థమే. అనగా రెండవదిగా పట్టణం కాపాడబడాలి అంటే దేవుని యొక్క సహాయము ఎంతో అవసరమైంటూ ఉన్నది. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ఈ భూమి మీద భయంకరమైనటువంటి వరదలు, కరువులు, కరోనా ఇలాంటి ఎన్నో భయంకరమైన వ్యాధులు సంక్రమిస్తూ ఉన్న పరిస్థితుల మధ్య నేటి సమాజం ఉంటూ ఉన్నది. కానీ మీరున్న ప్రాంతంలో, మీరున్న పట్టణంలో ఆ కరువు మీ పక్క పట్టణానికి వచ్చింది కానీ మీ పట్టణానికి రాకుండా ఉన్నదంటే కారణం ఏంటి? పక్క ఇంటికి కరువు వచ్చింది కానీ నీటికి కరువు రాకుండా ఉన్నదంటే కారణం ఏంటయ్యా అంటే, దేవుడు నీ యొక్క పట్టణం మీద కాపుదలను ఉంచి ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాం వివిధ రకాల షాపింగ్ మాల్స్ను కానీ, పెద్ద పెద్ద కాంప్లెక్స్ను కానీ, లేదా ఒక అపార్ట్మెంట్ కానీ, కొన్ని కొన్ని ఆ బంగారపు షాపుల దగ్గర కానీ, లేదా ఏటీఎం సెంటర్స్ దగ్గర కానీ, లేదా కొంతమంది ధనవంతుల ఇంటి దగ్గర కానీ సెక్యూరిటీ గార్డ్స్ అంటే హోమ్ గార్డులు మనకు అక్కడ కాపలాకి వాచ్మెన్లు ఉంచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక పెద్ద కాంప్లెక్స్ దగ్గర వాచ్మెన్ ఉంటాడు, ఒక ఏటీఎం సెంటర్ దగ్గర వాచ్మెన్ ఉంటారు, లేదా ఒక బంగారపు షాప్ దగ్గర వాచ్మెన్ ఉంటారు. కానీ మనం కొన్ని సందర్భాల్లో న్యూస్లో చూస్తూ ఉంటాం, పలానా ఏటీఎం సెంటర్లో దొంగలు పడ్డారు, పలానా జ్యువెలరీ షాప్లో దొంగలు పడ్డారు, పలానా కోటేశ్వరుడి ఇంట్లో దొంగలు పడ్డారు. అంటే మనకు కాపలాగా వాచ్మెన్ ఉంటే మన ఇంట్లోనికి దొంగలు రారు అని
ప్రస్తావించబడదు ఎక్కడా కూడా దేవుని కాపుదల గనుక నీకు ఉంటే ఏ సెక్యూరిటీ గార్డ్స్ తో లేదా ఏ వాచ్మెన్ తో నీకు అవసరమో ఉండదండి అంటే నీ ఇంటిలో ఉన్న ప్రతిదీ నీ కాపాడబడాలంటే ఈ రోజున నీవు అన్ని రకాలుగా సుఖముగా క్షేమముగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేటుకు వచ్చును గాని మరి దేనికిని రాడు నీ ఇంటిని ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉంటూ ఉన్నావు దేవుడు నీ యొక్క గృహము చుట్టూ నీ ఉన్న పట్టణము చుట్టూ ఆయన కాపుదలగా ఉంచి ఆ సహాయాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి అపవాది అనుకుంటా ఉంటాడంట వీడిని ఎలా అయినా నేను పాడు చేయాలి వీడిని దగ్గర ఉన్న మనశ్శాంతి నేను అపహరించాలి కుటుంబంలో ఉన్న ఐక్యతను నేను తొలగించాలి భార్యాభర్తల మధ్య నేను అనైక్యతను కలగచేయాలి వీళ్ళ బిడ్డలను దుర్వ్యాసాలకు వీరిని నేను చేరువ చేసుకోవాలి వీళ్ళ కుటుంబంలో వీరు ఎదుగుదల లేకుండా నేను చేయాలి వీరి కుటుంబము ఆర్థికంగా వర్ధిల్లకూడదు ఆధ్యాత్మికంగా వర్ధిల్లకూడదు వీరు వివిధ రకాల వ్యసనాలతో కొట్టబడే వారిగా ముండునట్లుగా చేయాలని అపవాది చూస్తూ ఉంటాడు దేవుని యొక్క కాపుదల నీ చుట్టూ ఉన్నప్పుడు ఈ అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాడు నీ దాకా వస్తాడు నీ ఇంటి వరకు రావచ్చు కానీ వాడు నీ యొక్క కుటుంబములో ఉన్న ఆర్థికమైన విధానములు కానీ లేదా నీ కుటుంబంలో ఉన్న నెమ్మదిని కానీ నీ బిడ్డలలో ఉన్న ఆత్మీయ వాతావరణాన్ని కానీ వాడు పాడు చేయలేడని ఆనాడు యోబు యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే యోబు యొక్క పరిస్థితిని చూసి మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రభు దగ్గరకు వచ్చినటువంటి అపవాది అంట ఉన్నాడంట నీ యొక్క భక్తుడైనటువంటి యోబుకి నీవు సమస్తమును ఇచ్చి అతని చుట్టూ కంచెవేసి ఉన్నావు కదా వానికి బిడ్డలను ఇచ్చావు ఆస్తిపాస్తులను ఇచ్చావు గొర్రె మేకల మందలను ఇచ్చావు వీటన్నిటిని బట్టి యోబు నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు అన్నప్పుడు ప్రభు అన్నాడు అతని దగ్గర ఉన్నా లేకపోయినా అన్నీ కలిగి ఉన్నా ఏమీ లేకపోయినా నా భక్తుడు ఎల్లవేళలా నన్ను స్తుతించేవాడుగా ఉంటాడు అని అంటే అప్పుడు అపవాది అంట ఉన్నాడంట ఒక్కసారి నువ్వు వాని చుట్టూ ఉన్న కంచెను తీసివేసి చూడు అప్పుడు నిన్ను స్తుతిస్తాడో లేదో నీకు అర్థమవుతుంది అన్నాడు అంటే ఈ రోజున దుష్టుడు మన దాకా మన వరకు వస్తున్నాడు కానీ మన కుటుంబంలోనికి వచ్చి ఆ మనశ్శాంతిని వాడు దూరము చేయాలనుకుంటున్నాడు కానీ వాడు లోపలికి ప్రవేశించకుండా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ రోజున నీ గృహము చుట్టూ నీ కుటుంబము చుట్టూ ఒక కంచెను వేసి ఉన్నాడని మనము గమనించాలి ఆయన కాపుదల గనక ఈ రోజున మనకు లేకుండినట్లయితే ఈరోజు మన జీవితాలు ఎప్పుడో ఎన్నెన్నో సంవత్సరాల క్రితమే లేదా బాల్యంలోనే ఒకవేళ నీవు ఈ లోకయాత్రను ముగించవలసిన పరిస్థితులు వచ్చాయేమో కాబట్టి దేవుని యొక్క సహాయము రెండవదిగా మనకు ఎలా సహాయపడుతూ ఉంది ఏ సందర్భంలో దేవుడు మనకు తన సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడంటే మొట్టమొదటిగా ఇల్లు కట్టుకోవడానికి ఆయన సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడు రెండవదిగా నీ పట్టణమును కాపాడుటలో ఆయన నీకు సహాయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు అయితే కావలివారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుని సహాయము మనకు ఎందుకు అవసరమయ్యా కాపలా కాసేటువంటి వాచ్మెన్ మనం చూస్తే డ్యూటీకి వచ్చినప్పుడు ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులెవరైనా కనపడినంతసేపు వాళ్ళు మెలుకువగానే ఉంటారు కానీ ఎప్పుడైతే వారు పక్కకు వెళ్ళిపోతారో అందరి గురించి నేను ప్రస్తావించడం లేదు కానీ కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే ఇంటికి సంబంధించిన వాళ్ళందరూ లోపల ఉన్నారు అందరూ రెస్ట్లో ఉన్నారు నేను కూడా రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందిలే అని వాళ్ళు కొంత సమయము నిద్రలోకి జారుకోవచ్చు అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల మనకు అలాంటి సమయాల్లో అవసరమై ఉన్నది కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు హల్లెలూయా మన దేవుని యొక్క కాపుదల మనకు ఎందుకు అవసరమై ఉన్నది ఈ రోజున ఎంతమంది వాచ్మెన్లు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కాపుదల మనకు అవసరమై ఉన్నది అనటానికి ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగమే మనకు ఆధారంగా కనపడుతూ ఉన్నది ఈ రోజున ఒక తల్లి తన ప్రక్కన ఉన్నటువంటి ఆ చంటి బిడ్డను అనేక రకాలుగా కాపాడుకుంటూ వస్తుంది ఎలాగంటే నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటుంది ఎక్కడ బిడ్డకు అపాయం కలుగుతుందా ఎక్కడ బిడ్డ మీద నేను పడతానా అని ఆ తల్లి ఆ బిడ్డను కంటికి రెప్పలా కాస్తుంది కానీ ఏదో కొంత సమయమే అలా కాయగలదు కానీ ఆ రాత్రంతా కూడా మెలకువగా ఉంటుందా అంటే అది జరిగే పని అయితే కాదు కొద్ది సమయం ఆ బిడ్డను భద్రపరుచుకుంటూ ఉంటుంది కానీ మన దేవుడు అంటండి ఒక గంట సేపో లేదా ఒక 2 గంటలో ఒక రోజు 2 రోజులో ఒక 10 రోజులో ఒక 4 రోజులో కాదంటండి ఆయన సర్వకాలములు ఎందు సర్వాస్తులు ఎందు ప్రతి క్షణము కూడా కునుకక నిద్రించక ఆయన మనలను
తనక కంటి పాపను మనం ఎలాగా మన కంటి పాపను మనం ఎలా భద్రపరుచుకుంటామో మన పరిశుద్ధాత్మ దేవుడంట కునుకక నిద్రించక మనల్ని కాపాడుతూ ఉన్నాడంటండి హల్లెలూయా అంటే ఈ దినమున మన జీవితాలలో దేవుని యొక్క సహాయము మనకు ప్రతి క్షణము కూడా అవసరమైంటూ ఉన్నది మూడవదిగా మనం చూచినట్లయితే కీర్తన గ్రంథము 127వ కీర్తన 2వ వచనములో రాయబడి ఉన్న మాటలు మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే అంటే మూడవదిగా మన కష్టార్జితం మనం అనుభవించుటలో దేవుని సహాయము మనకు ఎంతైనా అవసరమై ఉన్నదంటండి అదేంటండి నేను రేత్రింబౌళ్ళ కష్టపడితే నా కష్టార్జితాన్ని నేను అనుభవించకుండా ఇంకెవరు అనుభవిస్తారు నేను పగలంతా కష్టపడి లేదా నైట్ అవుట్ చేసి సంపాదించిన సంపాదన నేను నా భార్య నా బిడ్డలు నా ఫ్యామిలీ మెంబర్స్ మేము అనుభవిస్తాం తప్ప దానికి దేవుని యొక్క సహాయము ఎందుకు అవసరమై ఉన్నది దేవుని యొక్క సహాయమే కావాలా నా కష్టం నా చేతిలోకి వచ్చిన డబ్బుని నేను ఎలాగైనా ఖర్చు పెట్టుకోగలము అని మానవుని యొక్క ఆలోచన ఉంటా ఉన్నది కానీ దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున మనం చూచినట్లయితే నీవు కష్టపడ్డావు నీ కష్టార్జితను నువ్వు అనుభవించాలి అంటే దేవుని సహాయము నీకు కావాలి ఎందుకనంటే మనం ముందుగా నేర్చుకున్నాం కదా దొంగ దంగతనమును హత్యను నాశనమును చేయటకు వస్తాడు వాడు ఏం చేస్తాడంటే ఈ రోజు నువ్వు 1 లక్ష రూపాయల జీతాన్ని తెచ్చుకుంటున్నావు తెచ్చుకుంటున్న నీ జీవితంలో వాడి పని ఏంటంటే నీ దగ్గర నుంచి ఆ యొక్క సమృద్ధిని వాడు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు ఆ క్రమంలో నీవు గనక దేవుని మీద ఆధారపడని బిడ్డవే అయితే నీకు వస్తున్న శాలరీని బట్టి నువ్వు అతిశయిస్తూ ఇదంతా కూడా నా శక్తిని బట్టి నా బలాన్ని బట్టి నా చదువును బట్టి నా టాలెంట్ను బట్టి ఈ ధనాన్ని నేను సంపాదించుకుంటున్నానన్న ఆ యొక్క అతిశయంతో నువ్వు గనక విర్రవీగుతూ ఆ శాలరీ నువ్వు అకౌంట్లోంచి డ్రా చేయక ముందే నీ ఇంటిలో ఏదో జస్ట్ ఒక చిన్న ఫోన్ కాల్ వస్తుంది ఇప్పుడే జస్ట్ అమ్మాయి మెట్ల మీద నుంచి పడిపోయిందండి అన్న ఫోన్ కాల్తో ఆ బిడ్డను హాస్పిటల్ అడ్మిట్ చేస్తావు ఆ ఎక్కడికి వెళ్ళగానే డాక్టర్ గారు ఆ స్కాన్లు ఈ స్కాన్లు అని చేసి చివరికి నీకు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏంటంటే మీ అమ్మాయి కాళ్ళలో ఉన్న బోన్ ఫ్రాక్చర్ అయింది ఇప్పుడు నువ్వు 90,000 కడితే తప్ప సర్జరీ చేయడానికి అవకాశం లేదు అంటారు అలా అడ్మిట్ అయిన అమ్మాయి నువ్వు ఇంటికి వచ్చేసరికి ఆ నెల జీతం సరిపోదండి కొన్ని లక్షలు పట్టుకుంటే తప్ప నువ్వు బయటకు రాలేవు అంటే నీ కష్టార్జితం నువ్వు అనుభవించడంలో దేవుని సహాయము లేకుండా ఆ కష్టాన్ని రూపాయి కూడా నీ కుటుంబానికి నువ్వు ఇచ్చే అవకాశం లేదు ఈరోజు చూస్తూ ఉన్నట్లయితే అనేక మంది చెప్తా ఉంటారు నా భర్త రేయింబావులు కష్టపడతాడండి సాయంకాలం ఇంటికి వచ్చేసరికి రూపాయి కూడా ఏమీ ఉండదండి వస్తూ వస్తూనే ఫుల్గా తాగి వస్తాడండి వస్తూ వస్తూనే రూపాయి మొత్తం ఫ్రెండ్స్ ఖర్చు పెట్టేస్తాడండి లేదా వస్తూ వస్తూనే వివిధ రకాల వ్యసనాలతో నా భర్త పలాన చోటకెళ్ళి ఇంకా ధనమంతా కూడా పాడు చేసుకుంటూ ఉన్నాడండి మా కుటుంబంలో నెమ్మది లేదండి రేయింబౌలు కష్టపడుతున్నాం కానీ గొడ్డు చాకరీ చేస్తూ ఉన్నాం కానీ భార్య భర్తలు ఇరుమురుగా మా బిడ్డలకు సమయానికి భోజనం పెట్టలేకపోతున్నామండి సమయానికి నా బిడ్డలకు ఆ యూనిఫామ్స్ కొనివ్వలేకపోతున్నామండి పుస్తకాలు కొనివ్వలేకపోతున్నామండి సమయానికి నా బిడ్డలను ఇదిగో పలానా చోటకి తీసుకుని వెళ్దాం ఈరోజు మంచిగా రెస్టారెంట్ తీసుకెళ్దాం అనుకుని మార్నింగ్ చెప్పి నేను డ్యూటీకి వెళ్తే ఈవినింగ్ వచ్చేసరికి ఇంటిలో ఏదో పెద్ద గొడవ అండి ఎంత కష్టపడినా కూడా దాన్ని మేము అనుభవించలేకపోతున్నాం ఆ సంపదను మేము తృప్తిగా నా కుటుంబంతో కలిసి నేను ఈ రోజున ఆ ఆనందాన్ని మేము పంచుకోలేకపోతున్నాం అండి అంటారు దానికి కారణం ఏంటో తెలుసా నీవు పొందుకుంటూ ఉన్న ఆ సంపద నీ కష్టము నీ బలం అనుకుంటున్నావు కానీ ఈరోజు ఆ కష్టార్జితమును నీవు అలా సంపాదించడానికి కానీ ఆ వర్క్ చేయడానికి కానీ ఆ ఉద్యోగము చేయడానికి కానీ ఒక జాబ్లో నీవు అక్కడికి వెళ్ళినాక ఆ యొక్క ఆఫీస్లో నీవు ఉన్నతమైన పదాల్లో ముందుకు వెళ్ళటానికి కానీ ఎవరి సహాయము కావాలయ్యా అంటే దేవుని యొక్క సహాయము యెహోవా సహాయము లేకుండా నువ్వు ఏది కూడా అనుభవించలేవు ఈ రోజున సొలొమోను గ్రంథకర్త తెలియజేస్తున్న మూడవ అంశం ఏంటయ్యా అంటే నీవు ఈ రోజున నీ కష్టార్జితాన్ని అనుభవించాలి అంటే దేవుని యొక్క సహాయము ఎంతైనా అవసరమైంటూ ఉన్నది అయితే ఈ రోజున మన జీవితాలలో దేవుడు మనను తృప్తిగా నీవు కష్టార్జితము నీ కష్టము నువ్వు తృప్తిగా అనుభవించాలి అని అంటే దేవుని మీద నీవు ఆధారపడాలి ఆధారపడితేనంటండి నీవు 1 లక్ష రూపాయల జీతం పొందుకున్న వ్యక్తికి లేని తృప్తి 10,000 జీతం పొందుకున్న నీకు దేవుడు ఇస్తాడు ఇవ్వగలిగిన సమర్థుడై ఉన్నాడు దేవుని యొక్క వాక్యం ఇలాగూ సెలవిస్తా ఉన్నది మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను
ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది ఏంటంటే, నువ్వు కష్టపడితేనే నాకు కుటుంబ పోషణ అనుకుంటున్నావేమో, నువ్వు కష్టపడితేనే నీకు వస్త్రాలు, నువ్వు రేపటి దినాన ఏమి తినాలి, ఏం ధరించుకోవాలి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబంలో ఆ సరైనటువంటి అభివృద్ధి లేదేంటి, నా బిడ్డలకు నేను సమయానికి ఏది ఇవ్వలేకపోతున్నాను ఏంటి అని నువ్వు ఆలోచించి చింతించుట ద్వారా, నీ యొక్క చింత ద్వారా నువ్వు ఏమీ కూడా పొందుకోలేవు. కానీ నీ జీవితంలో దేవుని యొక్క కృప ఉన్నప్పుడు ఆకాశ పక్షులను దేవుడు మనకు ఒక మాదిరిగా ఉంచాడు. ఆకాశ పక్షులు మనం చూస్తే వాటికి ఏ రెస్టారెంట్ నుంచి అన్న ఫుడ్ వస్తుందండి, లేదా ఏ బంధువుల దగ్గర నుంచి అన్న ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయబడుతుందా? కానీ వాటికి చింత ఉండదంట. ఎందుకో తెలుసా? అవి ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటాయండి, వేకు అని లేచి తొలుత పక్షులు లేచి తమ గూటి నుండి దేవుని స్తుతించగలుగుతూ ఉన్నాయి. ఈరోజున మన జీవితాలలో ఈ చింత చింతిస్తూ ఉంటాం, నాకేదో లేదు, ఏదో పొందుకోలేదు, నా బిడ్డల పరిస్థితి ఏంటని నువ్వు చింతిస్తూ ఉన్నావు. కానీ దేవుడు నాకు సహాయము చేయగలడు. రేపటి వరకు ఈరోజు దేవుని సన్నిధిలో అడుగు, ప్రభువా రేపు నాకు ఈ అవసరం ఉందయ్యా, ఈ ఆహారము, నా బిడ్డలకి ఇక ఫీజులు పే చేయాలయ్యా, ఈ యూనిఫామ్స్ కొరకు కావాలయ్యా, నా కుటుంబ పోషణకి ఇది అవసరమై ఉందని నువ్వు దేవుని మీద ఆధారపడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది ఏంటంటే, ఆకాశ పక్షుల కంటే వీరు శ్రేష్ఠులు కారా? అవి ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫుడ్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఈరోజున మన జీవితాలలో మూడవదిగా మనకి ఏ విషయంలో దేవుని సహాయం కావాలంటే, నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించుట కొరకు దేవుని యొక్క సహాయము కావాలి. నాలుగవ అంశం ఏంటయ్యా అంటే, 127వ కీర్తన 3వ వచనములో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. మనకి తెలుగు బైబిల్లో గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని ఉంది, కానీ పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని ఇంగ్లీష్ బైబిల్లో మనకి ప్రస్తావించబడుతుంది. అయితే సంతానం అనేది దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలడు. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఒక వెడ్డింగ్ డేస్ని, ఒక బర్త్డే సెలబ్రేషన్స్ని, ఒక మ్యారేజ్ డే సెలబ్రేషన్స్లో ఆయా వ్యక్తులు వచ్చి మనకు ఏం చేస్తూ ఉంటారంటే, కొన్ని గిఫ్ట్స్ ఇస్తారు, అది బంగారము వెండో లేకపోతే వస్త్రాలో వారి ప్రేమ కొలది ఇస్తారు. కానీ ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చే ఒక విలువైన గిఫ్ట్ ఏంటయ్యా అంటే, బిడ్డలను ఇస్తాడంటండి. ఈ లోకంలో ఎవరి యొద్ద నుండి అయినా మనం ఏదైనా పొందుకోవచ్చు, కానీ మన జీవితాల్లో ఈ గర్భఫలం అనేది దేవుని యొద్ద నుండి మాత్రమే మనం పొందుకున్నట్టుకు దేవుడు కృప మనకు చూపి ఉన్నాడంట. నేటి కాలంలో మనం చూస్తూ ఉంటాం, పిల్లలు లేని వాళ్ళు డాక్టర్ల దగ్గర ఆయా హాస్పిటల్ తిరిగి తిరిగి చివరికి వాళ్ళు ఏం చేస్తారు, టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా బిడ్డలు కనటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఆ టెస్ట్ ట్యూబ్లో కూడా ఆ పిండాన్ని ఉత్పత్తి చేయాలన్నా కూడా దేవుని సహాయము కావాలండి. ఉత్పత్తి అయిన పిండం అభివృద్ధి చెందాలన్నా దేవుని సహాయము కావాలి. అంటే ఈరోజు మన జీవితాలలో దేవుడు మనకిచ్చి ఉన్న ఈ బహుమానాలు, ఈ యొక్క గిఫ్ట్స్ అనేవి ఉన్నాయి చూసారా, ఈ గిఫ్ట్లు మనం ఎలా పెంచాలంటే, ఇది దేవుని యొద్ద నుండి నేను పొందుకున్నాను, దేవుని కొరకు పెంచే వారముగా మనము ఉండాలి. నేటి సమాజంలో అనేక మంది బిడ్డలు లేక ప్రభువు సన్నిధిలో అన్నాడు అన్నా కూడా తనకు బిడ్డలు లేని పరిస్థితిని బట్టి ఎంతగానో దుఃఖించిందంటండి. దుఃఖించిన అన్న ఒక రోజున మూలుగులతో కూడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది, ప్రభువా నీవు గనక నాకు మగబిడ్డని దయచేస్తే నా బిడ్డను నీ సన్నిధిలో నీకు అప్పగిస్తానయ్యా, నీ పరిచర్యలు ఉంచుతాను. దేవుని సన్నిధిలో ఆమె చేసిన ఆ యొక్క నిబంధన ఆనాడు ఏలి ప్రవక్త అంటూ ఉన్నాడు, అమ్మా నేటి నుండి నీవు నీ పక్షాన దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు, మరుసటి ఏట నీకు దేవుడు గొప్పగా ఒక బిడ్డను ఇవ్వబోతూ ఉన్నాడని చెప్పినప్పుడు ఆనాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానిందంట. దేవుడు అన్న గర్భాన్ని తెరచాడు. మా సేవా జీవితంలో కూడా ఇలా అనేక మంది బిడ్డల యొక్క జీవితాల్లో, సుప్రియ అనేటువంటి ఒక యవనస్తురాలు 3 ఇయర్స్ మ్యారేజ్ అయింది, బిడ్డలు కలగల, కానీ తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాటన్నిటిని చూసి ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడుతున్నప్పుడు కృంగిన సందర్భంలో తనున్న పరిస్థితి ఏంటయ్యా అంటే, ఆ పిల్లల కొరకు ట్రై చేస్తున్నప్పుడు తన గర్భంలో ఒక ఫైబ్రాయిడ్ ఉందని చెప్పడం జరిగిందండి. ఆ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా, కొంతమంది ఏమో సర్జరీ చేయాలని, కొంతమంది గర్భసంచి రిమూవ్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పారు. కానీ ఆ యొక్క యవనస్తురాలు దేవుని సహాయము కొరకు దేవుని మీద ఆధారపడి ఉయ్యూరు ప్రాంతంలో, పాస్టర్ ఆంటీ నాకు ఇలా దేవుడు గర్భము తెరవాలంటే ఒక 7 వారాలు దేవుని యొక్క సన్నిధిలో ఇక ఉపవాస కూడికలను ఏర్పాటు చేసుకుంటానని దేవుని మీద ఆధారపడగలిగింది. 7 వారాల పాటు ఆ కుమార్తె కొరకు మేము కొంతమందిముగా కూడి ఆ గృహములో ఆ యొక్క యవనస్తురాల కొరకు ప్రార్థన చేసినప్పుడు 9th వీక్ రాగానే ఆ బిడ్డ కన్సీవ్ అయ్యిందండి. ఆ బిడ్డ కన్సీవ్
ఇప్పుడు నేటికి 9th మంత్ కంప్లీట్ అయ్యి డెలివరీకి ఆ బిడ్డ రెడీగా ఉన్నది. అంటే మన దేవుని సన్నిధిలో ఈరోజు ఆ బిడ్డలో గర్భంలో ఒక పక్కన ఫైబ్రాయిడ్ ఉంటే మరొక పక్కన 9 నెలల శిశువుతో దేవుడు ఆ బిడ్డను దీవించాడు. అంటే ఈరోజు దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒకవేళ మరణకరమైన వ్యాధి మనము కలిగి ఉన్నా ఈరోజు నీ గర్భం మూయబడిందని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో కానీ దేవుని బిడ్డ ఎంతమంది అయితే ఈ రోజున ఈ యొక్క దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారో దేవుడు ఈ రోజున ఆనాడు మా యొక్క సంఘంలో ప్రస్తుతం కాలంలోనే ప్రెగ్నెంట్ గా ఉన్న సుప్రియ జీవితంలో దేవుడు చేస్తున్న కార్యము ఆమె గర్భంలో ఫైబ్రాయిడ్ తో పాటు దేవుడు తన బిడ్డను ఇచ్చాడు. ఆ బిడ్డను ఎలా దేవుడు దీవించాడో ఎంతమంది అయితే ఈ రోజున గర్భఫలాల కొరకు దేవుని సహాయం కొరకు అర్జిస్తూ ఉన్నారో దేవుని మీద ఆధారపడండి. దేవుని సహాయం కొరకు మీరు ఎదురు చూడండి. తప్పకుండా మా సంఘములో ఉన్న మా ఆత్మీయ బిడ్డైన సుప్రియ గర్భాన్ని తెరిచిన దేవుడు మీ గర్భాన్ని కూడా ఈ రోజున తెరవబోతూ ఉన్నాడు. ఈ రోజున మనము 4 అంశాల గురించి నేర్చుకున్నాం. దేవుని యొక్క సహాయము మనకు ఏ ఏ సందర్భాల్లో కావాలి. మొట్టమొదటిగా ఒక ఇంటిని నీవు నిర్మించుకోవాలంటే నీకు దేవుని సహాయము కావాలి. రెండవదిగా నీ పట్టణము కాపాడబడాలంటే దేవుని సహాయము కావాలి. మూడవదిగా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి అంటే నీకు దేవుని సహాయము కావాలి. నాలుగవదిగా నీవు గర్భము తెరవబడాలి అంటే దేవుని సహాయము కావాలి. దేవుని సహాయము కొరకు ప్రభు సన్నిధిలో అడుగుదాం. దేవుడు అనుగ్రహించే ఆ మేలులో ఆశీర్వాదాలను పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఇక దేవుని యొక్క మాటలను విన్నా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.